ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో గబ్బర్ అడుగుపెట్టాడు. అవును, మీరు వింటోంది నిజమే. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టిన మూడేళ్ల గబ్బర్ కవ్వాల్ వైపు దూసుకొస్తున్నాడు. ఇక గబ్బర్ పేరు వింటేనే జనాలు భయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఈ గబ్బర్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆదిలాబాద్ అడవుల్లో గబ్బర్ महाराष्ट्र नुंची तेलंगाणालोकी एंट्री कव्वाल वैपु दूसुकोस्तुन्न जूनियर गब्बर पेरु विंटे भयपड़ुतुन्न जनालु फोटोलो गंभीरंगा कनिपिस्तुन्न ई पुलि पेरे गब्बर మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడేళ్ల వయసున్న ఈ మగ పులిపిల్ల ఆదిలాబాద్ డివిజన్ అభయారణ్యంలో సంచరిస్తోంది. తలమడుగు ప్రాంతంలో తిరుగుతూ అటవీ శాఖ కెమెరాకు చిక్కింది. తిప్పేశ్వర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల సంఖ్య పెరిగిపోయింది. ఆవాసం, తోడు కోసం టైగర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. దీంతో అక్కడ పోరు పడలేక ఇతర ప్రాంతాలకు ఇటువైపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టైగర్ గబ్బర్ మెల్లగా కవ్వాల్ అభయారణ్యం వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ అడవుల్లో తిరుగుతున్న గబ్బర్ ఫోటోలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి లభించాయి. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధి కోర్ ఏరియాలో పులుల సంచారం లేదు, కానీ బఫర్ జోన్ లో మాత్రం పులుల సంచారం అధికమైంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు, చంద్రపూర్లోని తాడోబా నుంచి కొమరం భీం జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు ఎగువన పెన్గంగ, దిగువన ప్రాణహిత నదులున్నాయి. దట్టమైన అడవులు ఉండటంతో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జూనియర్ టైగర్ గబ్బర్ భీంపురా, తలమడుగు, కిన్వాట్, బోధ్ ఏరియాలో సంచరిస్తోంది. గతంలోనూ జేవన్ అనే మగపులి జన్నారం కోర్ ఏరియాలో కొంతకాలం సంచరించి చెన్నూరు డివిజన్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే సంచరిస్తోంది. అటు కాగజ్ నగర్ డివిజన్ లో పెద్దవాగు, ప్రాణహిత తీరాల్లో పులులు సంచరిస్తూ అక్కడే సంతానోత్పత్తిని పెంచుకుంటున్నాయి. తరచూ అక్కడ అడవులకు వెళ్లిన పశువులను వేటాడుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి. కన్వాల్లోని కోర్ ఏరియాలో అటవీ శాఖ పులుల స్థిర ఆవాసం కోసం గడ్డి క్షేత్రాల పెంపు, శాఖాహార జంతువుల సంఖ్యను వృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టినా ఒక్క పులి స్థిర నివాసం ఏర్పరచుకోలేకపోయింది. చుట్టపు చూపుగా వస్తూ వెళుతున్నాయే తప్ప అక్కడ ఆవాసం ఏర్పరచుకోవడం లేదు. అయితే ఇటీవల జిల్లాలోకి వచ్చిన టైగర్ గబ్బర్ కవ్వాల్ కోర్ ఏరియాలోకి వస్తుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గబ్బర్ ఎంట్రీతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువుల కాపర్లు భయంతో వణికిపోతున్నారు.